షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ 121-22 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా రవికుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హాజరయ్యారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సీతారామరాజు, బాలు యాదవ్, యాదగిరి కుమార్ యాదవ్లు తదితరులు పాల్గొన్నారు. కుప్పటిపల్లి డివిజన్ సమావేశం, కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ సమస్యల మీద మా కార్యకర్తలతో మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. ఈ గత 6 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పాలన చూసినట్లయితే ఇక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ బస్తీలలో అయితే ఏ సమస్య కూడా తీరలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. వీళ్ళకి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, వాటర్ ప్రాబ్లం చాలా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. దీని మీద మేమందరం కూడా కలిసి పోరాడి ఈసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్కి మరి ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి వీళ్ళు టీఆర్ఎస్ పార్టీ గత ఆరు సంవత్సరాలుగా వాళ్ళు కేవలం పబ్బం గడుపుతురు కానీ రోజుకి వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. గత జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ కన్నా ముందు వాళ్ళ మేనిఫెస్టోలోనే పెట్టారు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్కి ప్రతి ఒక్క ఇంటింటికి పోయి అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. ఈరోజు వరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ రాలే. కాంగ్రెస్ హయాంలోనే ఈనే ఈ ప్రాంతంలోనే దాదాపు మరి 3,000 ఇల్లులు ఇచ్చినాం కాంగ్రెస్ హయాంలోనే. మరి కాంగ్రెస్ హయాంలో ఆరోగ్యశ్రీ కానీ, పీఎస్ రీఎంబర్స్మెంట్ కానీ, మరి ఎన్నో కార్యక్రమాలు మేము చేసినాం. వీళ్ళు ఏం చేయలేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.